కుతుబ్షాహీల పాలన పతనం గురించి తర్వాత దక్కన్ ప్రాంతంలో వచ్చిన అసబ్ జాహిల యుగం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కుతుబ్షాహీల వంశ పతనానంతరం క్రీశకం 1685 నుంచి 1724 వరకు దక్కన్ ప్రాంతం ముఘలాయుల ఆధిపత్యం కింద ఉంది. ఔరంగజేబ్ మరణానంతరం 1707 మొఘల్ సామ్రాజ్యం బలహీనపడటం ఆరంభమైంది. ఈ క్రమంలో మొఘల్ సామ్రాట్ బలహీనతలను ఆసరాగా చేసుకుని ప్రాంతీయ గవర్నర్లు మొఘల్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్రాన్ని ప్రకటించుకోవడం మొదలుపెట్టారు. అందులో ఒకరు మీర్ కమరుద్దీన్ ఖాన్, చిన్ కిలిచ్ ఖాన్. ఇతనికి నిజాముల్ ముల్క్ అసబ్ జా అన్న బిరుదు కూడా ఉంది. ఇతను హైదరాబాద్ నుంచి పరిపాలన కొనసాగించిన అసబ్ జాహీ వంశస్థాపకుడు. హైదరాబాదు దక్కన్ పీఠభూమిలో కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్న విశాలమైన ప్రాంతం. దీనిలో మరాఠ్వాడ మరియు కర్ణాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ సువిశాలమైన ప్రాంతాన్ని అసబ్ జాహీ వంశం వారు 1724 నుంచి 1945 వరకు పరిపాలించారు. వీరి పరిపాలన కాలంలో హైదరాబాద్ ప్రత్యేక విశిష్టతను సంతరించుకుంది. సంస్కృతి సాహిత్యాలలో ఆచార వ్యవహారాలలో భారతదేశంలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. వీరి పరిపాలనలోనే హైదరాబాద్ ఆధునిక యుగంలో ప్రవేశించింది. నిజాముల్ ముల్క్ క్రీశకం 1724 నుంచి 1748 వరకు హైదరాబాద్ని పరిపాలించడం జరిగింది. నిజాముల్ ముల్క్ పూర్వీకులు బుఖారా రాజ్యంలోని సమర్కండ్ ప్రాంతీయులు. వీరిలో మొదటి వ్యక్తి అలాం షేక్. ఇద్దరు సూఫీ పండితుడు, మొదటి ఖలీఫా అబూబకర్ వంశస్థుడు. అలాం షేక్ జ్ఞాని, సమర్కంలో గొప్ప విద్యావేత్త. అలాం ఉలుమ్మ బిరుదంకితుడు. ఇతని భార్య సమర్కంలోని ప్రఖ్యాత మీర్ హందం వంశానికి చెందింది. వీరి కుమారుడే ఖాజా అబీద్ ఖాన్. ఈ ఖాజా అబీద్ ఖాన్ తన స్వస్థలమైన సమర్కం నుంచి భారతదేశానికి వలస వచ్చి ఔరంగజేబ్ కొలువులో మనసబ్దారుగా చేరాడు. 1780 రాకుమారుడు మొహమ్మద్ అక్బర్ తండ్రి అయిన చక్రవర్తి ఔరంగజేబ్కు వ్యతిరేకంగా జరిపిన తిరుగుబాటును అణచడానికి నియమింపబడ్డాడు. తనకు అప్పగించిన బాధ్యత నెరవేర్చి చక్రవర్తి ప్రాధాన్యత పొందాడు. ఫలితంగా చక్రవర్తి అతనికి కిలిచ్ ఖాన్ అనే బిరుదును ప్రసాదించాడు. మొఘల్ సామ్రాజ్యం బలోపేతం చేయడంలో ఔరంగజేబ్ ఆధ్వర్యంలో బీదర్ మరియు గోల్కొండ రాజ్యాల ఆక్రమణలో క్రియాశీలక పాత్ర పోషించాడు. క్రీశకం 1780 జరిగిన గోల్కొండ ముట్టడిలో గాయపడి తన ప్రాణాలను కోల్పోయాడు. ఇతనికి 5 కుమారులు. వారిలో పెద్ద కుమారుడు మీర్ షహబుద్దీన్ సిద్దికీ కూడా తన తండ్రితో పాటు ఔరంగజేబ్ ఆస్థానంలో మనసబ్దారుగా సేవలు అందించాడు. ఇతను బీరార్ గుజరాత్లో సుబేదారుగా బాధ్యతలు నిర్వహించాడు. ఇతను షాజహాన్ వజీర్ సాదుల్లా ఖాన్ బహదూర్ కుమార్తె సఫియా ఖానంని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు కమరుద్దీన్. ఇతని పెద్ద కుమారుడు కమరుద్దీన్ నిజాముల్ ముల్క్ బిరుదుతో క్రీశకం 1724 దక్కన్లో నూతన రాజ్యాన్ని స్థాపించాడు. నిజాముల్ ముల్క్ 11 ఆగస్టు 1771 నాగరాలో జన్మించాడు. ఇతనికి ఉన్న బిరుదులు అసబ్జా యామినస్ సుల్తానత్, ఫంక్న్ ఉస్ సుల్తానత్, జమ్లతుల్ ముల్క్, మదరుల్ మహం, నిజాముల్ ముల్క్, ఖానీ దౌరాన్, నవాబ్ మీర్ గాజీ ఉద్దీన్, వైదూర్ ఫతే జంగ్, సిఫా సలార్, నవాబ్ సుబేదారి దక్కన్ అనే బిరుదులు ఉన్నాయి. ఇతను ఔరంగజేబ్ ఆస్థానంలో మరియు ఔరంగజేబ్ తదనంతరం ముఖ్య పాత్ర పోషించిన అధికారుల్లో ఒకరు. మొఘల్ చక్రవర్తిని సయ్యద్ సోదరుల ప్రాబల్యం నుంచి కాపాడినందుకు గాను దక్కన్ సుబేదారుగా నియమింపబడ్డాడు. ఈ సమయంలో దక్కన్పై తన పట్టును బిగిస్తూ మొఘల్ శత్రువులను అణచివేశాడు. 1722 నుంచి క్రీశకం 1724 మధ్యకాలంలో మొఘల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షాకు క్రీశకం 1720-48 వజీర్గా సేవలు అందించాడు. మొఘల్ ఆస్థానాన్ని, పరిపాలన వ్యవస్థని చక్కదిద్దే ప్రయత్నం చేయగా అంతరంగిక వెన్నుపోటు రాజకీయాల వల్ల విరక్తి చెందాడు.
మొఘల్ చక్రవర్తి అసమర్థులతో చేయిస్తున్నారని భావించి తన వజీర్ పదవిని వదులుకొని హైదరాబాద్కు దక్కన్ సుబేదార్గా నిష్క్రమించి స్వయం పరిపాలన మొదలుపెట్టాడు. అలా క్రమేణా మొఘల్ సామ్రాజ్యపత్యం నుంచి దక్కన్ ప్రాంతం ఏర్పడింది. నిజాముల్ ముల్క్ హైదరాబాద్ ప్రాంతాన్ని పరిపాలించినా కూడా తనెప్పుడూ మొఘల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షాను నేరుగా ధిక్కరించలేదు. అందుకని చక్రవర్తి నిజాముల్ ముల్క్ అసఫ్ జా అనే బిరుదునిచ్చాడు. హైదరాబాద్ నుంచి స్వతంత్రంగా పరిపాలించే క్రమంలో ఇతనికి మరాఠాలు మైసూర్ పాలకులతో వైరం ఏర్పడింది. మరాఠాలతో జరిగిన యుద్ధంలో పీష్వా బాజీరావు చేతిలో ఓటమి పాలయ్యాడు. అందుకుగాను మరాఠాలకు దక్కన్ ప్రాంతంలో చౌత్ సర్దేర్ ముగ్గులి పన్నులు వసూలు చేసుకునే హక్కులు కల్పించాడు. విశాఖ 1738లో నాదిర్ షా ఢిల్లీపై దండయాత్ర చేసి పౌరులను హతమార్చి లూటీ చేశాడు. మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా పరిచయం దండయాత్ర నుంచి ఢిల్లీని కాపాడే క్రమంలో నిజాముల్ ముల్క్ నాదిర్ షాతో రాయబారం నడిపి సంధి కుదిర్చాడు. నిజాముల్ ముల్క్ దక్కన్పై 1724 నుంచి 1 జూన్ 1748 మరణించే వరకు పరిపాలించాడు. ఇతను మరణించిన తర్వాత వారసుల మధ్య అధికారం కోసం వారసత్వ యుద్ధం ఆరంభమైంది. ఈ వారసత్వ యుద్ధం తమకు అనుకూలంగా మలుచుకొని దక్కన్లో తమ ప్రాధాన్యత పెంచుకోవడానికి ఇంగ్లీష్ ఫ్రెంచ్ శక్తులు సాయశక్తులకు కృషి చేశాయి. క్రీశాకం 1745 నుంచి 1762 మధ్యన స్వల్పకాల వ్యవధితో ముగ్గురు నిజాముల్ ముల్క్ వారసులు పరిపాలించారు. వారసత్వ పోరులో భాగంగా ఫ్రెంచ్ ఆంగ్లేయులు తల ఒక పక్షాన చేరి ఆధిపత్యం కోసం నిజాముల్ ముల్క్ వారసులను పావులుగా వాడుకున్నారు. దక్షిణ భారతదేశంలో జరిగిన కర్ణాటక యుద్ధాలు దీనికి నిదర్శనం. అసమర్థ నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబాద్ జంగ్, హైదరాబాద్ను పాలించిన అసఫ్ జాయి పాలకుడు నిజాం అలీ ఖాన్. నిజాం అలీ ఖాన్ నిజాముల్ ముల్క్ 4వ కుమారుడు, సలాబాద్ జంగ్ సోదరుడు. ఇతను 1762 అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. నిజాం అనే బిరుదుని వాడిన మొదటి హైదరాబాద్ నవాబ్. ఇతని తర్వాత మిగతా నవాబులు ఇదే బిరుదును కొనసాగించారు. 4వ మైసూరు యుద్ధం అనంతరం ఆంగ్లేయులు ప్రతిపాదించిన సైన్య సహకార పద్ధతి అంగీకరిస్తూ సీడెడ్ జిల్లాలైన రాయలసీమ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు అప్పగించాడు. నిజాం అలీ ఖాన్ సైన్య సహకార పద్ధతి ఒప్పుకోవడం వల్ల తన స్వతంత్రాన్ని మరియు స్వయంప్రతిపత్తిని చాలా మేరకు కోల్పోయాడు. 1762 నుంచి 1763 మధ్యకాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిజాం పైన సంపూర్ణ ఆధిపత్యాన్ని సంపాదించి బలవంతంగా అతని తోడంబడికలు చేసుకుంది. 1766, 1788, 1800 సంవత్సరాల్లో కుదుర్చుకున్న సంధి వల్ల ఉత్తర సర్కారు ప్రాంతం గుంటూరు సీడెడ్ జిల్లాలను నిజాం అలీ ఖాన్ ఈస్ట్ ఇండియా కంపెనీకి దారదత్తం చేశారు. సికిందర్ జా క్రిసకం 1803, 1829 ఇతను నిజాం అలీ ఖాన్ మొదటి కుమారుడు. ఇతని కాలంలో 2వ ఆంగ్ల మరాఠా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఆంగ్లేయులకు సహకరించమని గవర్నర్ విల్లస్లీ ఒత్తిడి చేశాడు. ఇతని నయంలో ఆంగ్లేయులు హైదరాబాద్ రాష్ట్ర పరిపాలన వ్యవస్థను ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేయడం మొదలుపెట్టారు. నిజాం రక్షణ ఆర్థిక శాఖలో ఆంగ్లేయులు నియమించిన రెసిడెంట్ల ద్వారా ఆధీనంలోకి తీసుకొని ఇతర పరిపాలనా విభాగాలను కూడా ప్రభావితం చేశారు. నాజరుద్దౌలా 1829 నుంచి 1857 క్రీశాకం 1829లో సికిందర్ జా మరణం తర్వాత తన పెద్ద కుమారుడైన నాజర్ ఉద్దౌలా పరిపాలన చేపట్టాడు. ఇతని హయాంలో 2 ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి వహాబీ ఉద్యమం, మరొకటి బేరార్ ప్రాంతాన్ని ఆంగ్లేయులు స్వాధీనపరుచుకున్నారు. వహాబీ ఉద్యమం 19వ శతాబ్దం 2వ దశకంలో సయ్యద్ అహ్మద్ బరేలీని ప్రారంభించాడు. ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం. తొలుత ఉత్తర భారతదేశంలో మొదలై కాలక్రమేణ దక్షిణ భారతదేశానికి వ్యాపించింది. ఈ ఉద్యమంలో సికిందర్ జా 3వ కుమారుడైన ముబారుజ్జౌలా కర్నూల్ నవాబు చురుగ్గా పాల్గొన్నారు. కానీ ఆంగ్లేయులు వీరిని అరెస్ట్ చేసి ఉద్యమాన్ని అణచివేశారు. వహాబీ ఉద్యమం 1857 తిరుగుబాటుకి తొలి ప్రయత్నం అని చెప్పవచ్చు. ఇతని హయాంలో ఆర్థికంగా బలహీనపడ్డ హైదరాబాద్ రాష్ట్రంపై మరింత ఆర్థిక భారం పడింది. దీనికి కారణం ఆంగ్ల సైన్యాన్ని పెంచి పోషించడం.
ఈ సైన్యం వల్ల నిజాం కొరిగింది ఏమీ లేదు. ఆంగ్లేయుల స్వప్రయోజనాల కోసం ఈ సైనిక భారాన్ని నిజాంపై మోపారు. ఇందువల్ల ఈ నిజాం ఎప్పటికప్పుడు ఆంగ్లేయులకు శిస్సు చెల్లించలేకపోయాడు. 1848లో గవర్నర్ జనరల్ అయిన డలౌసీ భౌగోళిక విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇందులో భాగంగా నిజాం చెల్లించాల్సిన బకాయిలకు బదులుగా సారవంతమైన బీరార్ ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నారు. 1853 బీరార్ సంధికై నిజాంని బలవంతంగా ఆంగ్లేయులు ఒప్పించారు. ఈ సంధి ద్వారా బీరార్, ఉస్మానాబాద్, రాయచూర్ ప్రాంతాన్ని నిజాం ఆంగ్లేయులకు దారాదత్తం చేశాడు. 1857లో నాజీరుద్దౌలా మరణించిన అతి కొద్ది రోజులకే 1857 తిరుగుబాటు మొదలైంది. అఫ్జలుద్దౌలా ఇది క్రీశకం 1858 నుంచి 1869 వరకు పరిపాలించాడు. ఇతను నాజీరుద్దౌలా వారసుడు. ఇతని హయాంలో సాలార్ జంగ్ ఎన్నో పరిపాలన సంస్కరణ చేపట్టాడు. అఫ్జలుద్దౌలా అతను మంత్రి అయిన సాలార్ జంగ్ 1857 తిరుగుబాటులో ఆంగ్లేయుల పక్షం వహించారు. ఇతని మరణానంతరం కుమారుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్ మరియు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించారు. మీర్ మహబూబ్ అలీ ఖాన్ 17 ఆగస్టు 1866లో జన్మించిన మహబూబ్ అలీ ఖాన్ తన 2 సంవత్సరాల 7 నెలల వయసులో తండ్రిని కోల్పోయాడు. చిన్న వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు సాలార్ జంగ్ ఇతనికి సంరక్షకుడిగా ఉన్నాడు. కెప్టెన్ జాన్కర్ వల్ల ఆంగ్లం నేర్చుకున్న మహబూబ్ అలీ ఖాన్ పర్షియన్, ఉర్దూ, అరబిక్ భాషలపై కూడా ప్రావీణ్యత సంపాదించాడు. సాలార్ జంగ్ ప్రోద్బలంతో తన పదారవేట నుంచి పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఇతని హయాంలోనే ఎన్నో పరిపాలన సంస్కరణలు జరిగాయి. రైల్వే లైన్ల నిర్మాణం, కాటన్ మిల్లుల స్థాపన, పోలీస్ వ్యవస్థ, అటవీశాఖ, న్యాయం మరియు అబ్కారీ శాఖలను ఆధునీకరించాడు. ఇతను వైద్య విద్యతో పాటు 1891లో అసఫియా స్టేట్ లైబ్రరీ, 1893లో దౌరాతుల్ మారిఫ్, 1905లో సరూర్ నగర్లో విక్టోరియా మెమోరియల్ అనాథాశ్రయం, 1878లో మదర్సా యాలియా, 1908లో మహబూబియా బాలికా పాఠశాల స్థాపించాడు. ఇతని ప్రజలు మహబూబాలి పాష అని ప్రేమతో పిలిచేవారు. 1885లో విక్టోరియా మహారాణి ఇతన్ని గ్రౌండ్ కమాండర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు సత్కరించింది. 1911లో తన 46వ మరణించాడు. ఇతని మక్క మసీదులో తన తండ్రి సమర్పకను ఖననం చేశారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ క్రీశకం 1911-1948. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 5 ఏప్రిల్ 1886న పురాణ హవేలీ హైదరాబాద్లో జన్మించాడు. ఇంగ్లీష్, ఉర్దూ, పర్షియా భాషలపై ప్రావీణ్యం సంపాదించాడు. ఉర్దూ, పర్షియన్ భాషలో కవిత్వాలు రాశాడు. తండ్రి మరణానంతరం 1911 సెప్టెంబర్ 12న రాజాధికారం చేపట్టాడు. ఇతని అధికారాన్ని చేపట్టగానే నా ప్రజలకు నా రాజ్యానికి ఏది శ్రేయస్కరమో అవి అవలంబిస్తానని ఉద్ఘాటించాడు. మొదటి 2వ ప్రపంచ యుద్ధాల్లో బ్రిటిష్ వారికి సైనిక ఆర్థిక సహాయాన్ని అందించాడు. అందుకుగాను 1918లో ఇంగ్లాండ్ చక్రవర్తి జార్జ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని ఫెయిత్ఫుల్ ఇలాయా బ్రిటిష్ గవర్నమెంట్ అనే బిరుదును ప్రదానం చేశారు. ఇతను హైదరాబాద్ నవాబ్గా అనే కంటే దక్కన్ సుబేదార్గా పిలిపించుకోవడానికి ఎక్కువ ఇష్టపడేవాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో ఆర్థికంగా, సాంస్కృతికంగా నిజాం రాజ్యం ఎంతో పురోగతి సాధించింది. రైల్వే లైన్లు, విద్యుత్ సౌకర్యం, రోడ్లు, విమానయానం, నీటిపారుదల, విద్య లాంటి ఎన్నో రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. ఇతని వద్ద పనిచేసిన అధికారం అయిన నవాబ్ అలీ నవాబ్ జంగ్ పర్యవేక్షణలో ఎన్నో గొప్ప నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఉస్మానియా జనరల్ దవాఖానా, హైకోర్టు భవనం, యునాని దవాఖానా, అఫ్జల్గంజ్ గ్రంథాలయం, జూబ్లీ హాల్, ఢిల్లీలో హైదరాబాద్ హౌస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం లాంటి నిర్మాణాలు చేపట్టాడు. ఇతని హయాంలో సిర్పూర్ పేపర్ మిల్లు, బోధన్లోని చక్కెర ఫ్యాక్టరీ, నాందేడ్లోని ఉస్మాన్ షాయి బట్టల మిల్లుతో పాటు ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేశాడు. 1945 సెప్టెంబర్ 15న నిజాం రాజ్యంపై ఇండియన్ యూనియన్ సైన్యాలు సైనిక చర్య చేపట్టాయి. దీంతో నిజాం పాలన అంతమైంది.